యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న రాధేశాం సినిమా షూటింగ్ ఇటీవల ఇటలీలో జరిగిన విషయం మనకు తెలిసిందే అనంతరం షూటింగ్ పూర్తవడంతో ఇటీవల ఈ సినిమా యూనిట్ భారత్ కు వచ్చేసింది తాజాగా ప్రభాస్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కనబడుతూ అభిమానులను అలరిస్తున్నాయి ప్రస్తుతం ఇటలీ షెడ్యూల్ ని పూర్తి చేసి హైదరాబాద్ కు బయలుదేరే హడావుడిలో ఉన్నారట ప్రభాస్ ఇటలీలో బిజీ షెడ్యూల్ తర్వాత ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు ఇదిగో వీలు చిక్కునప్పుడల్లా అలా శిఖార్ వెళ్తూ ఉన్నారు ప్రభాస్ టూరిన్ నగర వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేస్తున్నప్పుడు ఓ అభిమానులు ఇలా ఫోజ్ ఇచ్చారు ప్రభాస్ ఈ ఫోటోలో జాగింగ్ ట్రాక్ లో కనిపిస్తున్నారు పైన ఖరీదైన జాకెట్ ధరించారు పైగా మాస్క్ ధరించి తమ్స్ అప్ ఫోజన్ కూడా ఇచ్చారు ఇలా తన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు అనడానికి ఈ ఫోటోనే సాక్ష్యం వచ్చే వారం ప్రభాస్ హైదరాబాద్ కు తిరిగి వచ్చేస్తారని తెలుస్తుంది రాను రాను ప్రభాస్ కి ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది అందరూ మెచ్చే హీరో అయిపోతున్నాడు మన డార్లింగ్ ప్రభాస్ కాగా ఆల్రెడీ పూజ హెగ్డే హైదరాబాద్ కు తిరిగి వచ్చేసింది రీసెంట్ గా ట్వీట్ కూడా చేసింది హైదరాబాద్ లో కలుద్దాం ప్రభాస్ అని రాధ శ్యామ్ పెండింగ్ చిత్రీకరణను హైదరాబాద్ లో తిరిగి ప్రారంభిస్తున్నారట ఇప్పటికే చిత్రీకరణ కోసం నగరంలో భారీ సెట్లు రెడీ అవుతున్నాయి ఈ షెడ్యూల్ సుదీర్ఘమైనది అని తెలుస్తోంది భారీగా క్రేజీ సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది మన ప్రాణిన్యూస్టార్ ప్రభాస్ ఆదేశం చిత్రం కూడా భారీ ఘన విజయం సాధించాలని మరోసారి తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటాలని మనము మనసారా కోరుకుందాం మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ